ఆగు, పాత బాకీ 1000 రూపీస్ ఇచ్చేసి ఆడు. ఈ గేమ్ ఆడి గేలు మొత్తం కల్పిస్తా. నీ అమ్మాయి ఏంటి ఫస్ట్ టైం శారీ కట్టుకొని వస్తుంది? శారీ కట్టుకొస్తుందా? సూర్యుని తిట్టింది కదూ, శారీ చెప్పడానికి వస్తుంది. శారీ చెప్పడానికి శారీ కట్టుకొని వస్తారా? ముసలోళ్ళు మీకేం తెలుసు, ఈ మ్యాటర్ వేరు. మీ అమ్మాయి ఏంటి ఫస్ట్ టైం ఇంత మర్యాదగా పిలుస్తుంది? మార్పు మార్పు మార్పు. ఫస్ట్ టైం ఏంటి మర్యాదగా రాఘవ అని పిలిచారు? ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవను. పేరు పెట్టి పిలవకపోతే కుయ్యా ముయ్యా అని పిలుస్తారా? కాదు, మరిది గారు అని పిలుస్తాను. మరిది గారా? మరి నేనేమని పిలవాలి? ఉదిన గారు అని పిలవాలా? అవును. ఉదిన గారు చేరనాలిపోద్ది. యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చాను? మీరు ఎందుకు వచ్చారో ఏం చెప్పక్కర్లేదు, అన్ని నాకు తెలుసు. ఫాలో మీ అన్నయ్యా. అన్నయ్యా అన్నయ్యా ఏరా. ఓకే ఓకే, అన్ని ఓకే అయిపోయింది. ఏంటి ఓకే? అన్ని 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 ఓకే అయిపోయింది అన్నయ్యా. అన్ని అన్ని ఓకే అయిపోయింది. ఈ రోజు మీ డ్రెస్ చాలా బాగుంది అన్నయ్య. సూపర్, మీ మ్యాటర్ క్లియర్ అయిపోయింది, ఇక నా మ్యాటర్ చూసుకుంటా. ఓకే వస్తా. హ్యాపీ క్యాక. వీడికి బాగా పిచ్చి ముదిరింది. చెప్పేస్తా, మిమ్మల్ని చూడకూడదు అనుకున్నాను, కానీ చూడకుండా ఉండలేకపోతున్నాను. మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. అస్సలు లవ్ చేయకూడదు అనుకున్నాను, చేసేసాను. మీరేంటి? ఏం చెప్పట్లేదు. నేను ముద్దు పెట్టకూడదు అనుకున్నాను, ముద్దు పెట్టకుండా ఉండలేకపోతున్నాను. మనలో మనము, మనకై మనము ఉంటే చాలు కదా. ఆకాశ
నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటమ్మా ఇది? మీ సెంటిమెంట్ అంతా ఆపండి, అసలు నా సంగతి ఏంటో చెప్పండి. ఏంట్రా నీ సంగతి? నేను కూడా లవ్ చేయాలనుకుంటున్నాను. ఎలా లవ్ చేద్దాం అనుకుంటున్నావు? ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని పూ తీసుకెళ్ళిచ్చి ఐ లవ్ యూ అంటాను. పూ తీసుకెళ్ళగానే లవ్ చేసేస్తారా? లేదంటే గన్ ఇలా పెట్టి ఐ లవ్ యూ అంటాను. గన్ చూపిస్తే ఏమైనా లవ్ చేస్తుందా? లవ్ చేసింది. ఒక అమ్మాయి గన్ను తీసుకెళ్లి చూపించాను, లవ్ చేసింది. ఆ అమ్మాయిని తీసుకొచ్చాను చూస్తారా డార్లింగ్? అమ్మాయి బాగుందా అన్న? రే పక్క తప్పుకుండ్రా. నమస్తే అండి. వాళ్ళు ఏం నచ్చి లవ్ చేశావు? కలర్ నచ్చి లవ్ చేశాను. అంతేనా లేకపోతే గన్ను చూపించి బెదిరించాడా? అది కాదు, ఆయన ఎప్పుడు అలాగే చెప్తుంటారు. మా ఇంటి పక్కన ఒక అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఆయన వచ్చి హెల్ప్ చేశారు. ఆయన మంచితనం చూసి అప్పటి నుంచి లవ్ చేస్తున్నాను. నీ పేరేంటి? నందిని. ఏం చేస్తుంటావు? డిగ్రీ చదువుతున్నాను. బయలుదేరు, రేపు వచ్చి మీ అమ్మ నాన్నలతో మాట్లాడతాను. రేపటిదాకా ఎందుకు కాగలన్నా? వాడని కూడా ఎప్పుడే తీసుకొచ్చాను. రండి. రే నువ్వు చాలా ఫాస్ట్ అయిపోయావురా. మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. రండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అండి. మీరేం చేస్తుంటారు? నేను ఎల్ఐసిలో జాబ్ చేస్తున్నానండి. ఈ సంబంధం మీకు ఇష్టమేనా? సూర్య గారి ఇంట్లో మా అమ్మాయిని ఇవ్వటం కన్నా అదృష్టం ఏముంటుంది సార్. రే ఓకేరా. అనయ్య ఇది ఓకే అయింది కానీ మూర్తి గారు, మీ అమ్మాయిని మా అన్నయ్యకి ఇవ్వడం మీకు ఇష్టమేనా? సూర్యని చంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ని అడిగారు కదా వీళ్ళే. యాంటనీ వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తారా? ఆర్ ది పర్ఫెక్ట్ షూటర్స్? ఎనీ డౌట్? డు యు లైక్ దీస్ ఫ్లవర్ పాట్స్? యా. సారీ. Thank you. Bye. Bye. సూర్యుని మనం చంపచ్చుగా? నో, వాడు అక్కడ చాలా పవర్ఫుల్. వాడిని ప్లాన్ గానే చంప. ఎందుకు నన్ను పిలిచారు? పూజ చేయడానికి. పూజ చేసుకోవడానికి ఇక్కడికి ఎందుకు పిలిచారు? అయ్యో ట్యూబ్లైట్, వాళ్ళిద్దరూ మన కైలవి చెప్తే చాలా. ఒక్కరోజైనా మన బయటికి తీసుకెళ్లారా? లేదు, ఈరోజు మనం ఏదైనా చేసి వాళ్ళిద్దరినీ బయటికి తీసుకెళ్ళాలి. దానికి నేనేం చేయాలి? రాఘవ్కి ఫోన్ చేసి రమ్మను. రాఘవ్ రాడు, పనుందని చెప్తాడు. నువ్వు వస్తే నేనొకటి ఇస్తానంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమివ్వాలి? అది కూడా నేనే చెప్పాలా? ట్యూబ్లైట్, రాఘవ్కి ఫోన్ చేసి రమ్మను. నేను వెళ్ళి సూర్యుని కరెక్ట్ చేస్తాను. స్టీఫన్ మీద అటాక్ స్టార్ట్ చేస్తే వాడు పబ్లిక్ని చంపుతాడు. అదిగా సూరి, మీకు వాడి గురించి తెలీదు.
హలో, నేను నందినిని. నీతో మాట్లాడాలి. నేను అన్నయ్య దగ్గర ఉన్నాను. ఇప్పుడు నువ్వు వస్తే నీ కొట్టిస్తా. అలాగా? నేను మీ ఇంటి కింద స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాను. త్వరగా రా. వచ్చేస్తాను. కడుపు నొప్పిగా ఉంది. ఇప్పటిదాకా బానే ఉన్నావు కదరా. కడుపు నొప్పి చెప్పే వస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తా. డాక్టర్ నందిని దగ్గరికా? ఆ అమ్మాయి కదా ఫోన్ చేసింది. వెళ్ళు. అందుకే సూరిగా ఉన్నవాడు మరిది గారు. వదినా, అన్నయ్యతో పర్సనల్ గా మాట్లాడాలి. వాళ్ళిద్దరిని అయితే వెళ్ళు. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకోబోతున్నారట. మీరిద్దరు ఎందుకు? ఓల్డ్ మ్యాన్స్ ప్లీజ్ కమ్ అవుట్. అరే ఏమైంది? ఏమైందంటే ఏంటి? నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఏమైందో చెప్పు. ఒకసారి ఐలవ్ యూ చెప్తే చాలా? బయటికి తీసుకెళ్ళాలి, ఒకే ఐస్ క్రీమ్ ఇద్దరు తినాలి, ఒక కూల్ డ్రింక్ లో రెండు స్టాల్ వేసుకొని తాగాలి, పార్కులకి వెళ్ళాలి, అవన్నీ నీకు అనిపించట్లేదే? ఇప్పుడు ఏం కావాలో చెప్పు. ఏదో చెప్తే చేసేసినట్టు. చేస్తాను. మనం సినిమాకి వెళ్ళాలి. వెళ్దాం. రాఘవ అమ్మాయిని రమ్మని చెప్పు. అందరూ కలిసి వెళ్దాం. వెళ్ళు. సూరి. ఏంటి? సూరి. ఏంటి? సూరి. ఏంటి? నువ్వు చాలా నచ్చావు. నువ్వు కూడా.